సమాజంలో జరుగుతున్న నేరాలు మానవ జీవిత పతనానికి లేదా శాశ్వత కాలము శిక్ష అనుభవించటానికి ప్రపంచ జనాభా గుడ్డిగా లేదా మూర్ఖంగా దేవుడు నేర్పించిన జ్ఞానాన్ని పెడచమని పెట్టి నాశనానికి పోతున్న కాలం బహుభయంకరమైన కాలం గడ్డు కాలం అనే చెప్పాలి ఈ సమాజాన్ని బాగు చేయాలి అనే ఆలోచన ప్రతి క్రైస్తవుని మీద ఉంది బోధ కాదు మత బోధ కాదు ఇది దేవుడు మానవ జాతికి ఇచ్చే కౌన్సిలింగ్ మనుషులు మారాలని వాళ్ళ మనస్సు మారాలని ఘోరమైన హృదయాన్ని దుష్టమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనేదే దేవుని యొక్క ఆలోచన ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లలు సమాజంలో పది మంది పొగడాలి మన పూర్వీకులు అంటారు పిల్లలు పుట్టారు కొడుకు పుట్టాడు కూతురు పుట్టిందని సంతోషించటం కాదు ఆ పిల్లలు సమాజంలో బ్రతికినప్పుడు ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలను బట్టి ప్రజల పొగడ్తలను బట్టి అవిని సంతోషించాలి తండ్రి పిల్లల విషయంలో అనే మాట మనకు తెలుసు దేవుని ఎరుగని వారు ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు చాలా ఎక్కువ మంది దేవుణ్ణి ఎరిగిన వారు క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఏమీ తక్కువ మంది కారు కానీ దేవుని ఆలోచనలకు మాత్రం నెరవేర్పు అనేది ఇవ్వని దారుణమైన స్థితిలో క్రైస్తవ్యం అనగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారే తప్ప తండ్రి మనస్సు నెరిగి తండ్రి ఆశయాలను తమ జీవితాల్లో నెరవేర్చుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేదు ఈ క్రైస్తవులలో రెండు రకాలు దేవుళ్ళందరిలో ఈయన ఒక దేవుడే అని అందరి దేవుళ్ళతో కలిపి పెట్టుకుంటారు అలానే అందరి దేవుళ్ళ ఆశయాలు దేవుడు అన్న తర్వాత దేవునికంటూ ఒక ఆశయం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ దేవుళ్ళు నమ్మిన వారు వాళ్ళ దేవుళ్ళు చెప్పనివి కూడా చేస్తూ సమాజానికి చాలా హాని చేస్తున్నారు మనకు తెలుసు ముస్లిం అనే మాటకు మంచివాడు నెమ్మదస్తుడు సాత్వికుడు అనే అర్థం అలాంటి ఇస్లాంలో ఒక తప్పుడు బోధ ఆరంభమైంది ఆ బోధ దేవుని సంబంధమైన బోధగానే చెబుతున్నారు వాళ్ళు ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలిస్తుంది అని ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలించాలి అంటే ప్రపంచ దేశాలను తమ బోధనా విధానాలతో మార్చాలన్న ఆలోచన మర్చిపోయిన ఉగ్రవాదులు ప్రాణాలు తీసుకుంటూ అనేక మంది ప్రాణాలను తీస్తూ జిహాద్ అనే ఒక పదానికి అర్థం దేవుడు యుద్ధం చేస్తున్నాడు దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నావు అనే ఒక సూక్తిని వాళ్ళు బయటకు తీసి వినకపోతే మనుషులను చంపి ఇస్లాం బోధను ప్రవేశపెట్టాలి భయపెట్టి చంపేసి ఇంచుమించు ఒక యాభై ఏళ్ళగా వాళ్ళు చేస్తున్న దురాగతాలు ఆయా దేశాల్లో బాంబు పేళ్ళుళ్ళు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఇవన్నీ దేవుడి పేరు మీద జరుగుతున్నాయి అదేవిధంగా మన భారతదేశం మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కత్తులు పట్టి కర్రలు పట్టి తుపాకీలు పట్టి ఇది హిందువుల దేశం అని ఇతర దేవుళ్ళని నమ్ముకున్న వారిని వారు నమ్మిన దేవునికి విధేయులు కాకపోతే వాళ్ళు దేశాన్ని విడిచిపోవాలి అనేటికి అంతరంగకంగా వాళ్ళు ఆలోచించినటువంటి కుట్ర ఫలితం ఈరోజు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంది నీకు సభ్యత్వం ఇవ్వాలంటే నువ్వు హిందువుగానే ఉండాలి ఇవన్నీ దేవుడు బట్టే జరుగుతున్నాయి దేవుడు పేరు మీద జరుగుతున్నాయి దేవుడు చెప్పడం జరుగుతున్నాయి ఇదన్ని దారుణాలర్రా ప్రతిరోజు న్యూస్ వింటుంటే చావులు మానభంగాలు దోపిడీలు దొంగతనాలు వికారమైన ఆలోచనలతో రేపులు నరజాతిని విడిచిపెట్టి జంతుజాతిని కూడా పాడు చేసే పరిస్థితుల్లోకి ఈరోజు మన భారతదేశం వెళ్ళటం అశుభం ఒక ఘోరమైన నేరం ఈ సమాజాన్ని బాగు చేయాలి ఈ సమాజాన్ని బాగు చేయాలనే యేసు లోకానికి వచ్చాడే కానీ ఒక మతాన్ని బోధిస్తాడు అనడం తప్పండి ఎవరైనా బైబిల్లో క్రైస్తవం మతం అనే పదం చూపిస్తే నేను వాళ్ళకు దాసోహం అయిపోతాను బైబిల్లో ఆ పదాలు లేవండి ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముకున్నట్లుగా ఉండి నమ్మని వారుగానే ఉన్నారండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నకిలీ క్రైస్తవులుగానే ఉన్నారు మేము నమ్ముకున్నాం అంటున్నారు కానీ వాళ్ళు నమ్మేది బైబుల్ కాదండి ఈ లోకంలో ఉన్న ఆశలు కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు వేసిన వేషం అని చెప్పచ్చు లేదా వాళ్ళ జీవనోపాధి కోసం దేవుని పేరును వాడుకుంటున్నారని చెప్పచ్చు లేదా రోగులను స్వస్థతలు ఇస్తామని వ్యాపార ప్రకటనలు చేసి జనాలు మోసగించే పనిలో ఉన్నారని మనకు తెలుసు ఇక ఏ మతంలో శాంతి ఉంది ఏ మార్గంలో నిజం ఉంది అని ఆలోచించే పరిస్థితికి ఈరోజు ప్రపంచ ప్రజలు రారు రాలేరని నాకు తెలుసండి మనం చెప్పటం అనేది గాలిలో కలిసిపోవటానికే తప్ప వాళ్ళు విని బాగుపడడానికి లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇది ఎక్కడ ప్రారంభమైంది ఆది కాండంలో దేవుడు ఈ లోకాన్ని కలిగించిన తర్వాత మొదటి మానవుణ్ణి ఆ మానవు నుండి ఒక స్త్రీ ఆకారాన్ని తీసి ఈ తీయక ముందు వాళ్ళ గురించి ఆయన ఆడిన మాట ఆ పదం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆది కాండంలో దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు సృజించాడు దేవుడు తన స్వరూపమందు మొదటి మానవుణ్ణి సృష్టించాడు దేవుని స్వరూపం అంటే పసిపిల్లాడు వస్తాడు కంటనా పసి మన పిల్లల్ని వాడి పసితనంలో వాడికి ఆలోచనలు ఉండవు వాడికి కోపం ఉండదు వాడికి ద్వేషం ఉండదు పసిపిల్లలకు పగలుండవు వాడు యథార్థవంతుడు మంచివారు దేవుని పోలికలో పుట్టినవారు అలా పుట్టినవారు తల్లిదండ్రుల పెంపకంలో దుష్టులు దుర్మార్గులు రేపులు దొంగతనాలు ఒకటి కాదు ఈ సమాజంలో వాళ్ళు పుట్టేటప్పటికీ ఏముంది సమాజం చెడిపోయింది సమాజం చెడిపోయింది బడులకు పంపుతాం చెడిపోవటానికే పంపుతున్నారు వాడు మానసిక పరిస్థితి దారుణంగా మారిపోతూ ఉంటుంది మన దగ్గర చాలా నమ్రతగా వినయ విధేయుతలు గలవాడుగా కనబడతాడు కానీ వాడు బడికి వెళ్ళిన తర్వాత ఎందరో పిల్లలతో సాంగత్యం తల్లిదండ్రులు భయం లేక అల్లరి చిల్లరగా ఆడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పగలు తీర్చుకుంటూ ర్యాగింగుల వరకు ఎత్తుకు ఎదుగుతున్నారు ఈరోజు కళాశాలల్లో చివరకు ఆడపిల్లల మీద యాసిడ్ పోయటాలు ఆడపిల్లల్ని చంపడాలు ఆడపిల్లల్ని చర్చడాలు ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు ఇక విద్యాలయాల్లో ఇదేమీ లేదు దీని పెంపకం తల్లిదండ్రుల వల్లనే జరగాలి తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు ఏదో గొప్పగా సాధించాలి అనో డబ్బాశతోనో మరో దురాలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు సంపాదన అనే పనిలో పడిపోతారు ఇంకా పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే భవిష్యత్తు వీళ్ళకు ఉండదని బడ్లుకు పంపుతున్నారు బడికి వెళితే పాఠాలు కాదు పాఠాలు కంటే ఎక్కువ మోతాదులో సెక్స్ సంబంధమైనటువంటివే నేర్చుకుంటున్నారు వాళ్ళు ఏమన్నాడు ఆది కాండంలో ఒకసారి మనం బైబిల్ చూద్దాం ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరూపము నరుని దేవుడు తన స్వరూపమందు ముందు నరుని సృజించాడు దేవుని స్వరూపమందు వారిని సృజించను దేవుని స్వరూపంలోనే సృష్టించాడు వాళ్ళని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని దేవుడు మీరు ఫలించండి అభివృద్ధి పొంది మీరు అభివృద్ధి ఫలించండి అంటే నాలో ఫలించండి నాలో ఫలించాలి నా గుణగణాల్లో ఫలించాలి ఒక తండ్రిగా ఒక పరలోకమందున్న దేవునిగా నా కొరకు మీరు ఫలించాలి మీ సంతానాన్ని పరుచుకోండి భూమి నలుచెరుగులా విస్తరించి భూమిని నిండించి విస్తరించండి భూమిని అంతా నిండించండి భూమి అంతా భూమి మీద ఉన్న ప్రతి గొంతు నన్ను స్థుతించాలి నన్ను మహింపరచాలి అది ఆయన ఆశ ఇక భార్య భర్తలు అయ్యారు వాళ్ళు ఒకల మీద ఒకరికి ఎవరిని విడిచి మక్కువ చూపిస్తారో రెండో అధ్యాయం అధ్యాయం రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాబట్టి కాబట్టి పురుషుడు పురుషుడు తన తన తండ్రిని తల్లిని విడిచి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకు తన భార్యను హత్తుకును వారి ఏక శరీరమై ఉంది వారు ఒకే శరీరంగా ఉందురు అని ఒక్కటిగా చెయ్యాలని మరొకటి వాళ్ళ జీవితాల్లోకి రాకూడదని ఒకటిగా చేశాడు భార్య భర్తలో సగభాగం భర్త భార్యలో సగభాగం కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తన తల్లిని తండ్రిని విడిచి విడిచి తన భార్యను తన భార్యను హత్తుకు వారు ఏక శరీరం వారు ఏక శరీరముగా ఉందురు మరి స్త్రీ స్త్రీ ఆమెకేం వచ్చింది చూడండి ఆయన అంటున్నాడు ఆమె గురించి ఎవరిని వదిలేసి వచ్చింది తల్లిని తండ్రిని వదిలి వచ్చిందని లేదు తల్లిని తండ్రిని వదిలి వచ్చిందని లేదు పురుషుడు తన తల్లిని తండ్రిని వదిలి వెళతాడని ఉంది అంటే భార్య అనేది జీవితంలో రాగానే అప్పుడు నేరం జరిగిందా లేదమ్మా జరగలేదు దేవుని శాపం రాలేదు దేవుని శాపం రాలేదు నేరం జరగలేదు నేరం జరిగిన తర్వాత ఆదాముని అవ్వను శత్రువుని శపించడం మనం వింటాం చదువుకుంటాం తర్వాత ఘట్టంలో ఆదాముని అవ్వను శత్రువుని మనందర శత్రువు పరలోకం దానికి ఇవ్వలేదు కదా దాన్ని తోసేసాడు కదా పరలోకం నుంచి నేను తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు అని అడగగానే ఏమన్నాడు అదా ఆదికాండం మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఆదికాండం పన్నెండవ పన్నెండో వచ్చాను ఈ స్త్రీయే నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఏక శరీరం అయ్యుందురు అని అన్నావే నేను నా తల్లిని తండ్రిని విడిచి నా భార్యను హత్తుకుంటాను అని అన్నావు కదా తండ్రి నా భార్యని నేను హత్తుకున్నాను కానీ నేరం చేయటంలో నేను చేయలేదు కరెక్టే సాతానం ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము పాపంలో పడలేదు చూస్తారా రిఫరెన్స్ ముందు ఆదాం దగ్గరికి వెళ్ళింది పడగొట్టడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పదమూడవ వచ్చినంలో మొదట ఆదామును మొదట ఆదామును తరువాత అవ్వయ్యు తర్వాత అవ్వయ్యును నిర్మింపబడి కారా నిర్మింపబడి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు ఆదాము మోసపరచబడలేదు శత్రువు వలన ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడి స్త్రీ మోసపరచబడింది స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన అపరాధములో పడిన మొదట అపరాధములో పడిన భార్యాభర్తలలో ఇద్దరు ఏకమై ఉంటారు అన్న దేవుని మాటకు గండిపడినట్టుగా కనబడుతుంది మనకు చూడండి అక్కడ ఆదాము మోసపరచబడలేదు మగవాడు మోసపరచబడలేదు దేవుడు అన్నట్టుగా తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు అంటే ఆదాము దేవుణ్ణి వదులుకున్నాడు దేవుని మాటలను వదులుకున్నాడు అవ్వను హత్తుకున్నాడు హత్తుకున్నాడు గనుక తప్పు చేశాడు అది అంటే మగవాడు ఆడదాని సంరక్షణలోకో ఆడదాని అధికారములోకో లోబడిపోయినట్టుగా కనబడుతుంది మొదటి ఆది తల్లిదండ్రులు ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచ స్త్రీ మోసపరచబడింది మరి స్త్రీకేంటి తప్పు చేసిన తర్వాత స్త్రీ గురించి ఏమంటున్నాడు అది కాండో అధ్యాయం పదహార వచ్చను ఆయన స్త్రీతో స్త్రీతో నీ ప్రయాసం నువ్వు పడిన కష్టం నీ గర్భవేదనను నీ గర్భవేదన నేను మిక్కిలి నేను మిక్కిలి వేదనతో పిల్లలను కల వేదనతో పిల్లలు కంటావు నీ భర్త ఎడల నీ భర్త ఎడల నీకు వాంఛ కలి వాంఛ అతడు నిన్ను ఏలునని చెప్పి అతడు నిన్ను ఏలుతాడు నీ భర్త ఎడల వాంఛ ప్రతి స్త్రీకి తన భర్త ఎడల వాంఛ కలుగుతుంది పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు నీకు వాంచ కలుగుతుంది నీ భర్త మీద ఏ వాంఛ అన్ని రకాలైన కోరికలను మగవాణ్ణి వంచి తీర్చుకోవటానికి స్త్రీ జాతి ప్రారంభంలో ఆది తల్లి ఉదాహరణగా కనబడుతుంది మనకి భర్తను వంచే స్త్రీలు కట్టుకున్న వాణ్ణి వంచి తన జీవితంలో అనేకమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది కనుక పడిపోవటంలో తప్పు జరగటంలో దేవునికి విరోధం అవటంలో ఇక్కడ హీరో లేడు హీరోయిన్నే కనబడుతున్నాం మనకి దారుణం కదండి ఇది దారుణం చాలాసార్లు చెప్పాను మీకు ఏ షాపులు చూడండి అది షాపింగ్ మాల్ అవనామండి సూపర్ మార్కెట్ అవనవండి ఏ రోడ్ రమ్ కానివ్వండి అందరూ స్త్రీలే కనబడతారండి ఏ బట్టల షాప్కి వెళ్ళండి ఆడవాళ్ళే ఆడవాళ్లతో నిండిపోయి ఉంటాయి షాపులు వాళ్ళే మనకు అన్ని చూపిస్తుంటారు మనకి ఎంట్రన్స్లో వందనం చేస్తారు మన నీటిని బట్టి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో సలహా ఇస్తారు ఎక్కడ చూసిన ఆడపిల్లలు కనబడుతున్నారంటే స్త్రీని ఆయుధంగా వాడుకోవటానికి సెలెక్ట్ చేసుకుంది అప్పవాది ఆ స్త్రీని అలాగే వాడుకుంటూ వాడబడే వస్తువుగా మార్చింది ప్రేమించుకుంటారు ఈరోజు ఎంత దారుణమైనటువంటి స్థితి వచ్చిందో చెప్తానండి చట్టం కూడా ఏకీపించింది ముందు మన ఇద్దరం కూడా డేటింగ్ చేద్దాం సంవత్సరం అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు డేటింగ్ అంటే కాపురం చేయటం పెళ్లి కాకుండా కాపురం చేసేది డేటింగ్ అంటారు మన ఇద్దరం కాపురం చేద్దాం మన కాపురంలో ఇది పవిత్రమైన దాంపత్యం కాదు ఒక స్త్రీకి ఒక స్త్రీ పురుషునితో పోయినప్పుడు దాని బైబుల్ ఏమన్నది మతస్వార్త ఐదో అధ్యాయం ఒక పురుషుడు స్త్రీతో పోయినా ఒక స్త్రీ పురుషుడితో పోయినా దానిని దేవుని చట్టం ఏమంటుంది సమర్థిస్తుందా కాదంటుందా చూస్తావు ఒక ఆడదాన్ని చూడగానే నీ మనసులో నీ హృదయంలోకి వచ్చేస్తుంది ఒక స్త్రీని మత్స్య వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినా తీసి చూడండి ఐదో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఒక స్త్రీని ఎనిమిదవ చూపుతో చూసావు ముందు తల్లిగా చూడవు చెల్లిగా చూడవు అక్కగా చూడవు ఇవి లేనప్పుడు మరి ఏంగా చూస్తున్నావు నీ శరీరంలో పుట్టినటువంటి కామాతురతతో వాళ్ళు వేసుకున్న డ్రెస్ అండి ఈరోజు దారుణమైన డ్రెస్సులు అవి అందుకే చర్చిలో వాళ్ళందరికీ చెప్తాను దయచేసి మీరు ఆ డ్రెస్సులు వేసుకురాకండి అని చర్చికి వచ్చినప్పుడు కూడా మీ అవయవాలు కనిపించేటట్టుగా మీరు డ్రెస్సులు వేసుకుంటే దేవుని ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా మీ రూపాన్ని చూసి తన హృదయంలోకి తెచ్చుకుంటారు వాళ్ళని చాలామంది భర్తలు వాళ్ళ భార్యలను ఇలాగే తయారు చేసుకొని వెంట తీసుకెళ్తారండి ఏదో ఒక పని మీద మీరు నీ భార్యను తీసుకెళ్తున్నావు ఆ భార్య అవయవ నిర్మాణం ఒళ్ళు కప్పుకోవడానికి లేకపోతే బురకా వేసుకున్నట్టుగా వాళ్ళ అవయవాలు బయట కనిపించకూడదు అది పురుషుడు చూడకూడదు ఒక స్త్రీని మొహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుకును దేవుని చట్టం తారాస్థాయి కలిపోయింది అంటే ఆలోచనల నుంచి కత్తిరించాలి నీ ఆలోచనలలో రాకూడదు నీకు ఆలోచనలు ఎందుకు వచ్చాయి ఆమెను చూడబట్టి నేత్రాశ ఎప్పుడైతే ఆమెను నువ్వు చూసావో ఆ చూసినప్పుడు ఆమె శరీరములోని అవయవాలను కదలికలను ఈ స్కిన్ టైట్ వేసుకోవటం వలన నువ్వు దాచుకోవలసిన అవయవాలు బయటకు కనబడుతున్నాయి పురుషులు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు నీవు ధరించుకున్న బట్టల వలన ఒక పురుషుడు తన హృదయంలో వ్యభిచారిగా మారిపోయాడు దేవుని చట్టంలో మనుషుల చట్టంలో ఈరోజు చట్టం అయితే పర్వాలేదు నీకు ఇష్టమైన వెళ్ళిపో పెళ్ళైన తర్వాత అంటున్నాది ఎవరైనా ఎవరైనా ఆపుతున్నారండి దీన్ని ఎవరైనా ఆపగలుగుతున్నారా నిజంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవటానికి వీల్లేదు నిజంగా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ చాలా మంచి పరిస్థితి ఇది ఆలోచించండి వాళ్ళెవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదంటే బీజేపీ ఎప్పుడు చేశారని మనం అనకూడదు బైబుల్కు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ ఒక్క విషయంలో బైబుల్కు దగ్గరగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే నువ్వు అసహ్యంగా తయారవుతావు ఆఫీసులో కూర్చుంటావు ఆ మగాళ్ళందరూ నిన్నే చూస్తారు ఆ డ్రెస్సులో నువ్వు నడిచేటప్పుడు నువ్వు కదిలేటప్పుడు వాళ్ళు వ్యభిచారులుగా మారిపోతున్నారు నీ వలన నువ్వు మాట్లాడకుండానే నీ ప్రదర్శనలో వ్యభిచారులుగా మారుతున్నారు ఈ మనుషులు నిజ జీవితంలో జరుగుతున్న ప్రదర్శనలు ఇక మీడియాకి వెళితే ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే అరకొర గుడ్డలతో గంతులు వేసి బయట సమాజంలో డ్రెస్సులు చూసే నువ్వు ఆకర్షితుడు వై కమాంధుడుగా మారితే సినిమాలు చూసిన వాడు ఒక వ్యాప్ డ్యాన్స్ గుంపులు గుంపులు ఆడవాళ్ళు గుంపులు గుంపులు మగవాళ్ళు చేత డ్యాన్స్ వేయిస్తున్నారు ఈరోజు సినిమా మీడియా వాళ్ళు వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు చట్టమేమో గదిలో ఉన్నా పర్వాలేదు పెళ్ళి కాకపోయినా అని అనేది ఒక పవిత్రమైన బంధం అని నిజంగా మన భారత జాతిలో ఈ సంస్కరణలు కానీ లేదంటే విధానాలు ఒకనాటి చట్టంలో కానీ సంస్కారం నేర్పించారు వీళ్ళు ఇప్పుడు సంస్కారం నేర్పించలేదు రేపిజం నేర్పిస్తున్నారు ఆడదాన్ని ఎలా వాడుకోవాలి చివరికి రోజు ఈ ఆకరిస్తాయి ఏంటంటే ఏదైనా నా ఆవేశాన్ని తగ్గించుకోవటానికి ఒక చిన్నపిల్లయినా పర్వాలేదు ఒక ముసలదైనా పర్వాలేదు ఒక కుక్క అయినా పర్వాలేదు ఒక మేక అయినా పర్వాలేదు అంటే అంత దారుణానికి వెళ్ళిపోయింది సమాజం అంత దారుణానికి వెళ్ళిపోయింది ఈ చట్టాలు అనుకూలించటానికి ప్రయత్నిస్తున్న ఏలికలు వచ్చి బూతు సంబంధమైన కోరికలకు కూడా ప్రభుత్వాలు తలదించి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టులో దాన్ని ఆజ్ఞగా బలపరుస్తున్నారు దేవుని చట్టం అసలు నీ చూపులోనే ఉందన్నాడు నీ విషపూరితమైన చూపులోనే నీవు వ్యభిచరించావు నీ హృదయంలో ఆ స్త్రీతి ఆయన చూస్తేనే వ్యభిచరించావు అంటే ఈరోజు వీళ్ళు పెళ్ళి కాకపోయినా డేటింగ్ రెండు సంవత్సరాలు మన ఇద్దరమే ఒకరికొకరు ఎలా మనం సపోర్ట్ చేసుకోగలం బ్రతకగలం ఆవిడ జీతం తీసుకోవచ్చు వీడికి ఇవ్వదు వీడి జీవితం తీసుకెళ్ళి ఆవిడికి ఇవ్వదు ఇకపోతే పురుషుడు తండ్రి అయిపోతే ఇక తండ్రి తన భార్య తన పిల్లలు వాళ్ళ యొక్క యోగక్షేమాలు వాళ్ళకు నేర్పించిన విధి విధానాల మీద ఆధారపడి ఉంటారు పిల్ల తల్లిదండ్రులిద్దరూ ఇక అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ అంటే సెక్స్ డెవలప్డ్ కంట్రీస్ అవి వాళ్ళైతే ఏముందరా పండగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడే కనుక ఈ సమాజంలో ఈ చట్టాలు ఈ విధమైనటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు డేటింగులు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకుంటుంది యువత పెళ్లి కాని యువత ఏమనుకుంటారు ఎప్పుడు కూడా పెళ్లి కాని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇవే దౌర్భాగ్యం మాటలేనండి ఒక మంచి వాక్యం చదివినిపిస్తానండి ఇరిమియా గ్రంథం రెండో అధ్యాయం ముప్పై మూడులో ప్రవక్త అయిన ఇరుమియా ద్వారా దేవుడు ఈ మానవ సమాజాన్ని మానాటిస్రా చూసి అన్న మాట ఇరిమియా గ్రంథం రెండో రెండో అధ్యాయం ముప్పై మూడు వచ్చి ముప్పై మూడు కామము తీర్చుకునుటకై కామము తీర్చుకునుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు ఎంత ఉపాయమురా ప్రేమ అంటావు ప్రేమ ప్రేమరాది ఏంటి నీ యాక్టింగ్ ఎన్ని డైలాగులు దీని మీద రాస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సెక్స్ మీద కాన్సన్ట్రేషన్ అంతా సినిమా అంతా మీదే ఉంటుంది కథాభాగం ఏమి ఉండదు ఏమంటున్నాడు ఒక మగాడు లేదంటే ఒక ఆడది కామము తీర్చుకుని ఒక శరీరాన్ని అనుభవించడానికి ఇది వాడి శరీరాన్ని వాడు దీని శరీరాన్ని అనుభవించటానికి నువ్వు భలే నటిస్తున్నావు రా నువ్వు ఒక విషయం చెప్తానండి ఒక కొత్త ధనం కావాలి బట్టల్లో కొత్త ధనం కావాలి వస్త్రధారణలో కొత్త ధనం కావాలి ఒకరోజు కట్టు ఆ తర్వాతేమో బెల్ బాటమ్స్ ఆ తర్వాతేమో ముడుకుల వరకు ఉన్న ప్యాంటులు చివరికి సారిగా వెనక ముందు ఎక్కడ పడితే ఇక్కడ చింపి చేసుకున్న వరకు వచ్చారు అంటే మారుతుంది వాతావరణం మారుతుంది వివాహానికి ముందు నీ భార్యను చూసినప్పుడు నీ కామవాంఛలు తీర్చుకోవడానికి ఉపాయాలు పడుతుంది నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు నువ్వు లేకపోతే నాకు మరొక ఆలోచన లేదు దేవదాసుల అది దేవదాసు సినిమాలు కావు దాటిపోయారు చెట్టు కింద దేవదాసు తరాలు పోయాయి ప్రియురాలు దక్కకపోతే ప్రాణం తీసుకునే కాలం పోయింది ప్రేమ లేదు ఇప్పుడు లవ్ అనే మాట అబద్ధం అది అబద్ధం అబద్ధం అని ఎందుకు చెప్తున్నాను కామము తీర్చుకునేటికే నీ వెంత ఉపాయము ఉపాయముగా నటించున్నావు ఉపాయముగా నటించున్నావు ఏ చట్టం వీళ్ళ మారుస్తుంది చెప్పండి ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోయి వాళ్ళు చంపేస్తే మళ్ళా మరుసటి రోజు మరొకడు మళ్ళా మళ్ళీ కొన్ని రోజులు తర్వాత మరొకడు నిర్భయ విషయంలో కఠినమైన చట్టం చేసిన తరువాత కూడా అతి కఠినంగా దారుణంగా ఆడవాళ్లను మగవాళ్లను డిస్టర్బ్ చేస్తున్నది ఈ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతున్నది ఈ వ్యవస్థ ఎవరు దీన్ని బాగు చేస్తారు ఏమంటే సమాజాన్ని బాగు చేయటానికి ఇది ప్రతిదినము తల్లిదండ్రులు బోధించవలసిన పాఠాలు ప్రతి బడిలో పిల్లలకు నేర్పించవలసిన పాఠాలు ఇరవై సంవత్సరాల నుంచి సమాజాన్ని బాగు చేయాలనడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరూ ఇప్పుడు చూశారు ఈవేళ మాటలు కాదు అవి క్రీస్తులో కలిపేయడానికి క్రైస్తవ మతాన్ని స్వీకరింపచేయడానికి పీడి సుందరరావు ఎప్పుడూ మాట్లాడ్డావు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్ ఇట్ ఈజ్ ద వే మార్గము వేసు అన్నాడు నేనే మార్గం నేనే మతం అనలేదు ఆయన హిందూ మతం ఉంది బౌద్ధ మతం ఉంది సిక్కు మతం ఉంది ఇస్లాం మతం ఉంది క్రైస్తవ మతం అని సడు నో నాకు ముందు పుట్టిన ప్రతి ఒక్కడు బుద్ధి లేనివాడు గనుక క్రైస్తవ్యం మతం అని పదం చూపిస్తే మీ కాళ్ళ కింద దూరిపోతానర్రా ఇది ఈనాటి మాట కాదు ఈనాటి సవాలు కాదు ఇది నా యాభై సంవత్సరాల ఈ ఈ విప్లవంలో ఎన్నోసార్లు ప్రజల మధ్య వేదికల మీద మాట్లాడిన మాటలు క్రైస్తవ మ్రైస్తవ మతము అనే పదాన్ని బైబిల్లో ఎవరు చూపించినా మీ కాళ్ళ కిందలు దూరిపోతాను ఈ మాట నాకు ముందు పుట్టిన వాళ్ళలో ఎవడూ చెప్పలేదు సిక్కు మతంలో క్రైస్తవ మతం కలిపేశాడు అదే మతమే ఇదే మతమే అన్నాడు హిందూ మతం అన్నారు క్రైస్తవ మతం అంటున్నారు సిక్కు మతం అంటున్నారు ఇస్లాం మతం అంటున్నారు క్రైస్తవ మతం అంటున్నారు జైన మతం అంటున్నారు జై క్రైస్తవ మతం అంటున్నారు అన్ని మతాల మతం అయితే మనిషిని మత్తు ఎక్కిస్తుంది మత్తులో మనిషి పిచ్చివాడవుతాడు మత ఛాందస్సవాదవుతాడు మతం కాదు ఇది ప్రపంచాన్ని ప్రపంచ మానవ జాతిని మంచి మార్గాన నడిపించే మంచి విద్య ఈ దేవుణ్ణి నమ్మండి ఆ దేవుణ్ణి నమ్మకండి నా ముందు వచ్చిన వారు చెప్పిన తప్పుడు మాటలు అవన్నీ దేవుళ్ళ మధ్య గొడవలు దేవుళ్ళ మధ్య క్యారెక్టర్లు చూపించి అనవసరంగా ప్రజలను చెరబడుతున్నారు ఆ రకంగా పాడు చేస్తున్నారు చాలామంది అందులో క్రైస్తవులు ముఖ్యంగా మీ దేవుడు దేవుడు కాదు మీ దేవత దేవత కాదు ఎందుకురా నీకు బైబుల్ సరిగా నేర్చుకోరా అంటాను అందుకే ఈ దొంగ పాస్టర్లు అందరినీ బైబిల్లో లేనివి చేస్తున్నావు నువ్వు బైబిల్లో చెప్పనివి చేస్తున్నావు నువ్వు బైబిల్లో ఉన్నది సమాజాన్ని చేయమని